మిత్రులకు నమస్కారం నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు లేటెస్ట్గా భారీ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవి గుర్తుపెట్టుకోవాలి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఇందులో ఈ పోస్టులన్నీ కూడా జోనల్ వైజ్గా భర్తీ చేయడం అనేది జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఏడు జోన్ల వైజ్గా భర్తీ చేయడం అనేది జరుగుతుంది అయితే చాలామందికి వారి జిల్లా ఏ జోన్లో ఉంది వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న సందిగ్ధం అనేది వారిలో ఉంటుంది ఆ సందిగ్ధాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు సంబంధించి జోనల్ వైజ్గా ఏ ఏ జిల్లాలు ఉన్నాయి ఆ జోన్లో ఆ జిల్లా వారికి ఎన్ని పోస్టులు కేటాయించారు అన్న పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ఇక దానికంటే ముందు ఈ పోస్టులకు మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎంహెచ్ఎస్ఆర్వి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు అంటే జనవరి ఇరవై ఐదు నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఎప్పటి వరకు స్వీకరిస్తారు అంటే ఫిబ్రవరి పదిహేను సాయంత్రం ఐదు లోపు ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే సరిపోతుంది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ ఫైనరీ అంటే జిఎన్ఎంను ఖచ్చితంగా చేసి ఉండాలి ఆర్బిఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత ఏజ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఏజ్ ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు నుండి నలభై నాలుగు సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి ఇక ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ వారికి ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఇచ్చారు వికలాంగులకు పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఇందులో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజుని ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు అప్లికేషన్ ఫీజుని నూట ఇరవైగా నిర్వహించారు ఆ తర్వాత ఫీజు ఎగ్జామిషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ వారికి ఎగ్జామిషన్ కూడా ఇచ్చారు అది మీరు చూసుకోండి ఇక తర్వాత ఇందులో మనకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ నాలుగు సిటీలలోనే ఈ ఎగ్జామ్ సెంటర్స్ను నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మీరు ఎంపిక చేసుకోవాలి హైదరాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ ఇక్కడ ఎగ్జామినేషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇందులో మనకు ముఖ్యంగా ఈ జోనల్ వైజ్గా పోస్టులను ఒకసారి చూద్దాము మీ జిల్లాను అదేవిధంగా మీ జోన్ను మెన్షన్ చేస్తూ మీకు పోస్టుల వివరాలు అందజేయడం అనేది జరుగుతుంది ఎక్కడ మీరు ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ జోనల్ వైజ్గా పోస్టుల వివరాలను చూద్దాము మొదటిగా ఫస్ట్ జోన్లో ఒకటవ జోన్లో ఐదు వందల ఇరవై ఆరు పోస్టులను కేటాయించారు ఈ ఫస్ట్ జోన్ పరిధిలోకి ఏ ఏ జిల్లాలు వస్తాయంటే ఆసిఫాబాద్ కొమరం జిల్లా ఒకటి వస్తుంది మచిర్యాల్ జిల్లా వస్తుంది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ జిల్లాల వాళ్లకు ఐదు వందల ఇరవై ఆరు పోస్టులను కేటాయించారు ఆ తర్వాత జోనల్ టూ జోనల్ టూలో ఎనిమిది వందల ముప్పై ఒక్క పోస్టులను కేటాయించారు జోనల్ టూ పరిధిలోకి ఏ జిల్లాలు వస్తాయంటే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ ఈ జిల్లాల వాళ్ళు రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత జోనల్ త్రీలో నాలుగు వందల పదిహేడు వేకెన్సీస్ను ఇవ్వడం అనేది జరిగింది ఈ జోనల్ త్రీలో కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మదక్ మెదక్ కామారెడ్డి ఈ జిల్లాల వాళ్ళు రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత జోనల్ ఫోర్లో ఎనిమిది వందల పదమూడు వేకెన్సీస్ ఇచ్చారు జోనల్ ఫోర్ పరి పరిధిలోకి భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ ఈ జిల్లాల వాళ్ళు రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత జోనల్ ఫిఫ్త్ జోన్లోకి ఐదవ జోన్ను పరిశీలిస్తే దీంట్లో ఐదు వందల ఆరు వేకెన్సీస్ ఇచ్చారు ఈ ఐదు వందల ఆరు వేకెన్సీస్కి ప సంబంధించి సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జనగాం ఈ జిల్లాల వాళ్లకు ఇవి వర్తిస్తాయి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సిక్స్త్ జోన్లో అత్యధికంగా పన్నెండు వందల తొంభై నాలుగు వేకెన్సీస్ ఇచ్చారు ఈ సిక్స్త్ జోన్ పరిధిలోకి మనం చూసుకున్నట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాలు వస్తాయి వీరికి పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులను కేటాయించడం అనేది జరిగింది చివరిగా సెవెంత్ జోన్ను మనం చూసుకున్నట్లయితే ఏడు వందల ముప్పై ఆరు కేటాయించారు ఈ ఏడు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ ఈ జిల్లాల వాళ్ళు సెవెంత్ జోన్లోకి రావడం అనేది జరుగుతుంది వీరికి ఏడు వందల ముప్పై ఆరు పోస్టులను కేటాయించారు టోటల్గా మనకు ఏడు జోన్లలో కలిపి ఐదు వేల రెండు వందల నాలుగు వేకెన్సీస్ని కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత మనం ఈ దీంట్లో రిజర్వేషన్ పరంగా కమ్యూనిటీ రిజర్వేషన్ పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అందులో వికలాంగులకు ఎన్ని ఉన్నాయి ఎస్సీలకు ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను మీకు వచ్చే వీడియోలో అందజేయడం అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు